మా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉద్యోగ సాధన ఛానల్ తెలుపుతుంది స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని ప్రజలు నివాస ప్రాంతాలు అనేటువంటి పాఠంలోని ముఖ్యాంశాలను గురించి తెలుసుకుందాం ఈ పాఠంలో ఇంతకీ ఏ అంశాలు ఉన్నాయి అంటే నివాస ప్రాంతం అంటే ఏమిటి నివాస ప్రాంతాలు ప్రాచీన కాలం నుండి ఏ విధంగా దినదినాభివృద్ధి చెందాయి ఈ నివాస ప్రాంతాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి గ్రామాలు పట్టణాలుగాను పట్టణాలు నగరాలుగాను నగరాలు మహానగరాలుగాను ఈ నగరాలు మెట్రోపాలిటన్ సిటీస్గా ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేటువంటి అంశాలు ఈ పాఠంలో పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మా ఛానల్ను కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సంబంధించినటువంటి బెల్ బటన్ నొక్కినట్టయితే మా ఛానల్కు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అంశాన్ని మీరు గమనిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను నెక్స్ట్ మనం ఇప్పుడు పాఠంలోకి ఎంటర్ అవుదాం నివాస ప్రాంతం అంటే ఏమిటి నివాస ప్రాంతం అంటే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి నివాస స్థలాన్ని జీవితాలను ఏర్పరచుకునేటువంటి పద్ధతినే నివాస ప్రాంతం అంటాము నివాస ప్రాంతం అంటే చూడండి ఒక ప్రదేశంలో నివాస స్థలాన్ని జీవితాలను ఏర్పరచుకునేటువంటి పద్ధతినే నివాస ప్రాంతం అని అంటున్నాం అంటే మనం నివసించేటువంటి ప్రదేశం మనం పనిచేసేటువంటి భౌగోళిక ప్రదేశాన్ని నివాస ప్రాంతం అని అనవచ్చు నివాస ప్రాంతం అనేది చాలా చిన్నదిగా ఉండదు నివాస ప్రాంతం అంటే చాలామంది ఇల్లు అనుకుంటారు ఇల్లే కాకుండా ఇంటి చుట్టూ పెరటి తోట ఉంటుంది పెరటి తోట వ్యవసాయం ఉంటుంది విద్య ఉంటుంది మతపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అనేక కార్యకలాపాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి నివాస ప్రాంతం అంటే సంకుచితంగా ఆలోచించొద్దు నివాస ప్రాంతం అంటే ఇల్లు అని అనుకోకూడదు ఇంటి చుట్టూ పెరటి తోట ఉంటుంది వ్యవసాయం ఉంటుంది ఆ ప్రాంతంలో విద్య మతపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి విభిన్న కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటి ప్రదేశాన్ని నివాస ప్రాంతం అని అంటున్నాం ఉదాహరణకు సిమ్లా ఉంది ఈ సిమ్లా 25,000 మందికి ఉద్దేశించబడినటువంటి ఒక నివాస ప్రాంతం అయితే అక్కడ ఎంతమంది నివసిస్తూ ఉన్నారు అంటే 2,00,000 మంది నివసిస్తూ ఉన్నారు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే అనుకూల పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వచ్చి నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటున్నారు కాబట్టి అక్కడ జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది గ్రామాలు పట్టణాలుగా మారుతున్నాయి పట్టణాలు నగరాలుగా మార్పు చెందుతూ ఉన్నాయి ఈ నగరాలు మహానగరాలుగాను మెట్రోపాలిటన్ సిటీస్గాను విస్తరిస్తూ ఉన్నాయి ఈ విధంగా విస్తరిస్తూ వెళ్ళిపోవడం వల్ల జనాభా అనేది పెరుగుతూ ఉంది ఉదాహరణకు చూడండి హిమాలయ పర్వతాలు లడ్డాక్లోని నుబ్రా లోయలో కూడా నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు అదేవిధంగా థార్ ఎడారి బిక్నీర్లోని 4 గ్రామంలో కూడా నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు ఈ విధంగా నివాస ప్రాంతాలు ఏర్పరచుకునే దానికోసం ఒక పరిధి అంటూ లేదు ఎక్కడైనా నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు ఎడారుల్లో మంచు కొండల్లో పీఠభూమి ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు నివాస ప్రాంతానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం పరిశీలించినట్టయితే నివాస ప్రాంతానికి ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ఎల్లలు ఉంటాయి నివాస ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో కొంత జనాభా అనేది నివసిస్తూ ఉంటుంది నివాస ప్రాంతంలో జీవన విధానానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి నివాస ప్రాంతానికి నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ఎల్లలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణాన ఆ ప్రాంతానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ఎల్లలు కలిగినటువంటి ప్రాంతాన్ని నివాస ప్రాంతం అంటుంది అదేవిధంగా నివాస ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో కొంత జనాభా అనేది ఉంటుంది ఈ జనాభాలో స్త్రీలు పురుషులు వృద్ధులు చిన్నపిల్లలు రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఈ నివాస ప్రాంతంలో కొంత జనాభా అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది నివాస ప్రాంతం అంటే ఏంటి ఆ ప్రాంతంలో జీవన విధానానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యవసాయం చేసేదానికోసం వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు నీరు నేల ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా ఆ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు ఉంటాయి అదేవిధంగా ఇతర కార్యకలాపాలు వృత్తులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు మతపరమైనటువంటి కార్యకలాపాలు అనేక రకాలైనటువంటి విభిన్న కార్యకలాపాలను చేసుకునే దానికోసం
ఆ ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నివాస ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు అనేటువంటి అంశాన్ని మీరు బాగా అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో నివాస ప్రాంతాలుగా ఉపయోగపడేవి ఏవి అంటే ఆప్షన్స్లో మైదానాలు, మంచు పర్వతాలు, ఎడారులు, పైవెన్ని అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ ఏంటి, పైవెన్ని అనేది. ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా సరే నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. మైదానాల్లో కానీ, మంచు పర్వతాల్లో కానీ, ఎడారుల్లో కానీ, కొండ ప్రాంతంలో కానీ, పీఠభూమి ప్రాంతంలో కానీ ఎక్కడైనా నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి ఈ క్రింది వాటిలో నివాస ప్రాంతాలుగా ఉపయోగపడేవి ఏవి అంటే డి, పైవెన్ని అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో అత్యుత్తమ నివాస ప్రాంతాలుగా ఉపయోగపడేవి ఏవి అన్నారు. మైదానాలు, మంచు పర్వతాలు, ఎడారులు, పైవెన్ని అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అత్యుత్తమ నివాస ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో కూడా అత్యుత్తమమైనటువంటి మంచి నివాస ప్రాంతాలు ఏవి అంటే మైదానాలు. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మంచు పర్వతాల్లో నివాసాలను ఏర్పరచుకుంటున్నారు, ఎడారుల్లో నివాసాలను ఏర్పరచుకుంటున్నారు. ఇటీవల మనము తెలంగాణ కొండల్లోని గ్రామం పెనుగోల్ను గురించి చదువుకున్నాం, పీఠభూమిలోని గ్రామం డోకూర్ను గురించి చదువుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా రకరకాలైనటువంటి ఆవాస ప్రాంతాలు ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి. మంచి నివాస ప్రాంతాలు, అత్యుత్తమ నివాస ప్రాంతాలు ఏవి అంటే మైదానాలు. ఎందుకంటే ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అన్నీ ఉంటాయి, బాగా నీరు లభిస్తుంది, వ్యవసాయయోగ్యమైనటువంటి నేల ఉంటుంది, అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి మంచి అత్యుత్తమ నివాస ప్రాంతం ఏది అంటే మైదానం. మంచు పర్వతాలు, ఎడారులు, కొండలు వీటిలో అనుకూల పరిస్థితులు ఉండవు. అనుకూల పరిస్థితులు లేకపోయినా కానీ వాటిని అధిగమిస్తూ కొంతమంది ప్రజలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, మంచు కొండ కరగడంతో వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఎక్కడ ఏర్పడింది? ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఎవరైనా టెక్స్ట్ బుక్ను బాగా చదివారు అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ టకీమ్ అని చేసేస్తారు. కాబట్టి టెక్స్ట్ బుక్ను బాగా చదవాలి. మంచు కొండ కరగడంతో వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఎక్కడ ఏర్పడింది అంటే దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. హిమాలయాలు, లడ్డాఖ్లోని నుబ్రా లోయలో ఇలాంటి నివాస ప్రాంతం ఏర్పడింది. థార్ ఎడారి బిక్నీర్లోని నాల్ గ్రామంలో కూడా నివాసాలను ఏర్పరచుకుంటున్నారు. మైదాన ప్రాంతం కూనవరంలో కూడా నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటున్నారు. అంటే నివాస ప్రాంతాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతం అనేది లేదు, ఎక్కడైనా నివాస ప్రాంతాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. నివాస ప్రాంతాలకు సంబంధించి ఒక మంచి అవగాహన ఉన్నట్టయితే ఇలాంటి ప్రశ్నలు ఎన్ని అడిగినా కానీ మనము ఈజీగా సమాధానాలు చేయవచ్చు. నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి అంశాలను పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడు నుండి ఆధునిక మానవుడి వరకు అనేక మార్పులు చెందుతూ వస్తూ ఉన్నాయి. ఆదిమ మానవుడు, తొలి మానవుడు ఎవరైతే ఉన్నారో వారు వేట, సేకరణ అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి చర్యల ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవారు. ఈ ఆహారాన్ని సంపాదించేదానికోసం వాళ్ళు వేటగాళ్ళుగాను, సంచార జీవులుగాను నివసించేవారు. సంచార జీవులు అంటే ఏంటి? ఆహారం కోసం అన్వేషిస్తూ చెట్ల నుండి పండ్లను సేకరిస్తూ మాంసము, చర్మము, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ సంచార జీవనం అంటే ఒక చోట స్థిరంగా ఉండరు, ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళి అక్కడ ఎక్కడైతే జంతువులు దొరుకుతాయో అక్కడ వేటాడుకొని ఆహార సంపాదన చేసేవాళ్ళు. దీన్ని ఏమంటున్నాము? సంచార జీవనం అంటున్నాం. ఈ సంచార జీవనం సాగించే వాళ్ళు వేటగాళ్ళు గాను, సంచార జీవులు గాను ఉంటూ ఉన్నారు. వీరు మొట్టమొదట రాళ్లతో తయారు చేసినటువంటి పదునైనటువంటి పరికరాలను ఉపయోగించేవారు. అంటే రాతి పరికరాలను సమర్థతతో, నైపుణ్యంతో వాటిని ఉపయోగించి వేటాడేవాళ్ళు. ఈ విధంగా మానవులు సుమారు 200,000 సంవత్సరాల పాటు వేటగాళ్ళుగా, గుంపులు గుంపులుగా, సంచార జీవులుగా నివసిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 12,000 సంవత్సరాల క్రితం ఆహార సరఫరాలో వచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పుల వల్ల మానవుని యొక్క జీవన విధానంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. 12,000 సంవత్సరాల క్రితము వ్యవసాయం అనేటువంటి ముఖ్యమైనటువంటి చర్యకు పూనుకోవడం జరిగింది. ఆహార ఉత్పత్తి కోసం వ్యవసాయం అనేటువంటి దాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఏం జరిగింది అంటే స్థిర నివాసం అనేది ఏర్పడింది. జీవన శైలిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు, వేట వృత్తి నుంచి వ్యవసాయాన్ని ఎంచుకోవడం వల్ల ఏం జరిగింది అంటే సంచార జీవనం నుంచి స్థిర నివాసం అనేది ఏర్పరచుకోవడం జరిగింది. వ్యవసాయాన్ని ఏర్పరచుకోవడం వల్ల సంచార జీవనం నుండి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం జరిగింది.
సంచార జీవనంలో ఒక చోట నుండి ఇంకో చోటికి చాలా దూరం వెళ్ళేవారు. స్థిర నివాసం వల్ల ఏం జరిగింది? ఒక చోట నుండి ఇంకో చోటికి చాలా దూరం వెళ్లాల్సినటువంటి పని తప్పింది. ఇప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం నివసిస్తూ ఉన్నారు. సంచార జీవనం నుండి వ్యవసాయదారులుగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా నివాస ప్రాంతంలో చాలా మార్పులు వచ్చాయి. సంచార జీవనం నుండి స్థిర నివాసానికి మానవుడు మార్పు చెందడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు సంచార జీవన విధానం, స్థిర జీవన విధానం ఈ రెండు అంశాల మధ్య తేడాలు పోలికలను గమనించినట్టయితే, సంచార జీవన విధానంలో మానవుడు మొట్టమొదట సేకరణ వేట అనేటువంటి ప్రధానమైనటువంటి వృత్తి ద్వారా జీవించేవాడు. సంచార జీవన విధానంలో సేకరణ వేట అనేటువంటి మొట్టమొదటి ప్రాథమిక వృత్తిని ఎంచుకునేవాడు. అదే స్థిర జీవన విధానానికి వచ్చినప్పుడు మానవుడు ముఖ్యమైనటువంటి వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగింది. ఏ విధంగా మార్పు చెందింది అనేది మనం బాగా గమనించాలి. మొట్టమొదట సంచార జీవన విధానంలో సేకరణ వేట అనేటువంటి వృత్తి ఉండేది, స్థిర జీవన విధానంలో వ్యవసాయాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. సంచార జీవన విధానంలో బాగా గమనించినట్టయితే మానవుడు మొట్టమొదట ఏకాకిగా ఉండేవాడు, ఏకాకిగా ఒంటరిగా వెళ్ళి వేట ఆడేవాడు. అయితే తర్వాత బృంద జీవనానికి అలవాటు పడ్డాడు. అంటే ఒక్కడు వెళ్ళే బదులు ఇద్దరు ముగ్గురు ఒక 10 మంది గుంపుగా కలిసి బృంద జీవనం ద్వారా వెళ్ళినప్పుడు ఎక్కువ ఫలితాలు ఉంటాయని వాళ్ళు గమనించడం జరిగింది. కాబట్టి ఏకాకి నుండి బృంద జీవనానికి మారడం జరిగింది. తర్వాత స్థిర జీవన విధానంలో కుటుంబ జీవనానికి అలవాటు పడ్డాడు. నా ఫ్యామిలీ, తల్లి, తండ్రి, పిల్లలు, ఈ విధంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని కుటుంబ జీవన విధానానికి ఎప్పుడు అలవాటు పడ్డాడు అంటే స్థిర జీవన విధానంలో అలవాటు పడ్డాడు. సంచార జీవన విధానంలో మొట్టమొదట ఉపయోగించినటువంటి పరికరాలు ఏవి అంటే రాతి పరికరాలు, పదునైనటువంటి రాతి పరికరాలను ఉపయోగించి వేటాడేవాడు. తర్వాత స్థిర జీవన విధానంలో లోహపు ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. లోహపు ఆయుధాలు, యంత్రాలు, రకరకాలైనటువంటి పనిముట్లు వీటినన్నింటినీ స్థిర జీవన విధానంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. సంచార జీవన విధానంలో మొట్టమొదట మానవుడు అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళేవాడు, సంచార జీవనం గడిపేవాడు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ నివసించేవాడు అంటే రాతి గుహ అనేటువంటి నివాస ప్రాంతంలో నివసించేవాడు. అదేవిధంగా స్థిర జీవన విధానంలో ఇల్లు అనేటువంటి సకల సౌకర్యాలు ఉన్నటువంటి స్థిర నివాస ప్రాంతాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇంట్లో అనేక సౌకర్యాలను పొందుపరచుకోవడం జరిగింది. ఇంటి చుట్టూ పెరటి తోట, అదేవిధంగా ఇంట్లో లివింగ్ రూము, అదేవిధంగా బెడ్రూము, బాత్రూమ్లు, లెట్రిన్లు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. సంచార జీవన విధానంలో వాళ్ళు సంచారులుగా నివసించేవాళ్ళు, స్థిర జీవన విధానంలో వ్యవసాయదారులుగా మార్పు చెందడం జరిగింది. సంచారుల నుండి వ్యవసాయదారులకు మార్పు చెందడం జరిగింది. సంచార జీవన విధానంలో గిరిజనులు పోడు వ్యవసాయ పద్ధతిని ఉపయోగించేవాళ్ళు. మొట్టమొదట సేకరణ వేట ద్వారా పోడు వ్యవసాయం నుండి స్థిర జీవన విధానంలో స్థిర వ్యవసాయానికి మార్పు చెందడం జరిగింది. సంచార జీవన విధానం, స్థిర జీవన విధానం ఈ రెండు అంశాల మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ చూడండి, లోహపు ఆయుధాల వాడకం కలది ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? సంచార జీవన విధానం, స్థిర జీవన విధానం, ఏకాకి బృంద జీవన విధానం, ఏది కాదు అని ఇవ్వడం జరిగింది. లోహపు ఆయుధాల వాడకం ఎప్పుడు చేశాడు? స్థిర జీవన విధానంలో చేయడం జరిగింది. సంచార జీవన విధానంలో ఏం చేశారు అంటే రాతి పరికరాలు, పదునైనటువంటి రాతి పరికరాలను ఉపయోగించారు. స్థిర జీవన విధానంలో ఏం చేశారు? లోహపు ఆయుధాలను ఉపయోగిస్తూ వచ్చారు, యంత్రాలను ఉపయోగిస్తూ వచ్చారు. నెక్స్ట్ చూడండి, స్థిర వ్యవసాయదారుల ప్రాథమిక వృత్తి ఏది? స్థిర వ్యవసాయదారులు బాగా గమనించాలి. ఈ ప్రశ్నను బాగా చదవాలి. 2 లేదా 3 సార్లు చదివినట్టయితే మనకు బాగా అర్థమవుతుంది. స్థిర వ్యవసాయదారుల ప్రాథమిక వృత్తి ఏది అన్నాడు. అంటే స్థిర వ్యవసాయం ఏర్పరచుకోకముందు ప్రాథమిక వృత్తి ఏది అంటే సేకరణ వేట. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? స్థిర వ్యవసాయదారుల ప్రాథమిక వృత్తి ఏది అంటే వేటా సేకరణ. వేటా సేకరణ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు స్థిర వ్యవసాయానికి మారడం జరిగింది. స్థిర వ్యవసాయదారుల ప్రాథమిక వృత్తి ఏది అంటే వేటా సేకరణ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంటి నిర్మాణం తెలియకముందు ప్రాథమిక దశ ఏది అంటే రాతి గుహలో నివసించేవాడు. గుడిసె కాదు, పూరిల్లు కాదు, వెదురుల్లి కాదు. ఇంటి నిర్మాణం తెలియకముందు ప్రాథమిక దశ ఏది అంటే రాతి గుహ. ఈ విధంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సంచార జీవన విధానానికి, స్థిర జీవన విధానానికి మధ్య పోలికలు, తేడాల గురించి బాగా అవగాహన చేసుకోవాలి.
వ్యవసాయ వృద్ధి పట్టణాల ఆవిర్భావం అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు వేటా సేకరణ అనేటువంటి వృత్తి నుండి వ్యవసాయానికి మార్పు చెందినప్పటి నుండి దినదినాభివృద్ధి చెందినటువంటి వ్యవసాయం ద్వారా పట్టణాల ఆవిర్భావం అనేది జరిగింది. గ్రామాలు మొట్టమొదట ఏర్పడ్డాయి. గ్రామాల నుంచి పట్టణాలు, పట్టణాల నుంచి నగరాలు, నగరాల నుంచి మహానగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్ కూడా ఏర్పడడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయ వృద్ధి వల్ల పట్టణాల ఆవిర్భావం అనేది ప్రారంభమైంది. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఋతుచక్రాలను గురించి, వాతావరణ పరిస్థితులను గురించి, అంటే వాతావరణం, వర్షాలు ఎప్పుడు వస్తాయి, చలికాలం ఎప్పుడు వస్తుంది, వేసవికాలం ఎప్పుడు వస్తుంది, నీటి ఎద్దడి ఎప్పుడు ఏర్పడుతుంది అనేటువంటి అంశాల మీద మంచి అవగాహన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాగు పనులు, విత్తడం, కోయడం వంటి వాటి మీద కూడా మంచి అవగాహన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆకాశంలో గ్రహాల కదలికలు వంటి వాటిని కూడా గమనించడానికి తీరిక సమయం అనేది ఏర్పడింది. సంచార జీవనంలో ఎప్పుడూ తిరగడమే జరిపోయింది. వ్యవసాయం ద్వారా స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత వారికి తీరిక సమయం చిక్కింది. తీరిక సమయం చిక్కింది కాబట్టి వీటి మీద మంచి అవగాహన ఏర్పాటు చేసుకునేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామాల్లో జనాభా పెరుగుతూ వచ్చింది. జనాభా పెరుగుతూ వచ్చింది కాబట్టి జనాభాకు కావలసినటువంటి అవసరాలను వ్యవసాయం తీర్చలేకపోయింది కాబట్టి ఇతర వృత్తుల మీద కూడా ఆధారపడడం జరిగింది. కుండలు తయారు చేయడము, అదేవిధంగా లోహాల తయారీ, నేత వంటి వాటి మీద ఆధారపడడం జరిగింది. ఈ విధంగా నేత, కుండల తయారీ, నేత వీటి వల్ల ఏం జరిగిందంటే కొత్త కొత్త వస్తువులను ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ కొత్త వస్తువులను అమ్ముకునే దానికోసం, వర్తకం చేసేదానికోసం ఏం చేశారు అంటే పట్టణాలకు వలస వెళ్ళడం జరిగింది. పట్టణాల సంఖ్య కూడా పెరగడం జరిగింది. అంటే ఎక్కువ మంది ప్రజలు వర్తకం మీద ఆధారపడిన వారు పట్టణాలకు వెళ్ళడం జరిగింది. అంటే గ్రామాల నుంచి పట్టణాలు ఏర్పడ్డాయి, పట్టణాల నుంచి నగరాలు ఏర్పడ్డాయి, నగరాల నుంచి మహానగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్, ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. ఇక్కడ వృత్తి పని వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్థిరపడుతూ వచ్చారు. ఈ విధంగా స్థిరపడ్డాన్ని పాలకులు కూడా ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. అంటే పట్టణ నివాస ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం చేయని ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వ్యవసాయం చేయని ప్రజలు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు అంటే పట్టణ నివాస ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఈ విధంగా ప్రశ్న అడగవచ్చు. ఏ విధంగా అంటే పట్టణ నివాస ప్రాంతంలో ఎలాంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వ్యవసాయం చేసేటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వ్యవసాయం చేయని ప్రజలు నివసిస్తూ ఉన్నారు, వ్యవసాయము ఇతర వృత్తుల మీద ఆధారపడేటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, ఈ విధంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రశ్న చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉన్నా కానీ మనల్ని బాగా తికమక పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు పట్టణ ప్రాంతంలో వ్యవసాయం చేయని ప్రజలు నివసిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనము పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్రజలు నివాస ప్రాంతాలు అనేటువంటి 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలోని కొన్ని అంశాలను తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.